హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు స్టాటిక్ రైనెక్స్ ఫైల్ అనేది స్టాటిక్ సర్వే చేసేటప్పుడు డైరెక్ట్గా ల్యాబ్లో నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు సో ఇప్పుడు వరకు మీరు స్టాటిక్ సర్వే చేశాక జిఎన్ఎస్ఎస్ ఫార్మాట్లో వస్తుంది మీకు ఫైల్ అనేది అవుట్పుట్ ఫార్మాట్ అనేది సో మళ్ళీ దాన్ని మీరు డిఫరెంట్ సా అప్లికేషన్స్ యూస్ చేసి రైనక్స్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు డైరెక్ట్గా ల్యాబ్ నుండే స్టాటిక్ సర్వే చేశాక రైనక్స్ ఫార్మాట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూస్తున్నారు సో ఫస్ట్గా మీకు ఈ ఒక ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి సో ఒకే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా రైనక్స్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది మీ శాట్లాబ్ రోవర్లో సో ఫస్ట్గా నేను మీకు అలా ఎలా చేయాలో ఆ ఆప్షన్ ఎక్కడుందో చూస్తున్నా చూపిస్తాను సో ఫస్ట్ మీకు డివైస్ పేజ్లోకి వెళ్ళి డివైస్ని కనెక్ట్ చేసుకోండి రోవర్కి సో ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలంటే కంపల్సరీ బ్లూటూత్తో డివైస్ని కనెక్ట్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు బ్లూటూత్తో డివైస్ని కనెక్ట్ చేసుకుంటున్నాను ఓకే నా డివైస్ అనేది బ్లూటూత్తో కనెక్ట్ అయ్యింది సో ఇట్లా బ్లూటూత్తో కనెక్ట్ అయ్యాక సో ఆ ఆప్షన్ ఎక్కడుందంటే ప్రాజెక్ట్ డివైస్ డివైస్ పేజ్లో డివైస్ పేజ్లో ఎడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళాలి సో డివైస్ పేజ్లో ఎడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళాక మీకు ఇక్కడ రిసీవర్ సెట్టింగ్స్ అని ఉంటుంది చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ వన్ రిసీవర్ సెట్టింగ్స్ సో ఫిఫ్త్ వన్ ఆప్షన్ రిసీవర్ సెట్టింగ్స్కి వెళ్ళి మీకు ఇక్కడ స్టోర్ రైనక్స్ డేటా అనేది ఆఫ్లో ఉంటుంది అందరికీ సో ఇక్కడ మీరు స్టోర్ రైనక్స్ డేటా అనేది ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ చేసి కింద సెట్ అనేది కంపల్సరీ క్లిక్ చేయాలి ఓకే సెట్ క్లిక్ చేస్తేనే మీ మీ డేటా అనేది స్టోర్ అవుతుంది మీరు సెట్టింగ్స్ ఏమేమి చేస్తారో అది స్టోర్ అవుతుంది సెట్ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట సో స్టోర్ రైన్ఎక్స్ డేటాని ఎనేబుల్ చేసుకున్నారు ఇప్పుడు మీరు స్టాటిక్ సర్వే చేస్తే స్టాటిక్ సర్వే చేసాక మీ ఫైల్ అనేది రైన్ఎక్స్పైరీలోకి డైరెక్ట్గా సేవ్ అవుతుంది సో మీకు అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు స్టాటిక్ సర్వే చేస్తున్నాను స్టాటిక్ ఆప్షన్కి వెళ్ళాను స్టాటిక్ స్టాటిక్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను సో స్టాటిక్ సెట్టింగ్స్కి వెళ్ళాక ఇంటర్నల్ వన్ ఇంటర్వెల్ వన్ సెకండ్ పెట్టాను సైట్ నేమ్ జస్ట్ టెస్ట్ అని పెడుతున్నాను సెట్ జ్యురేషన్ మనకు అవసరం లేదు ఇప్పుడు సో స్టాటిక్ మోడ్ ఎనేబుల్ చేసి స్టార్ట్ కొడుతున్నాను సో ఇప్పుడు నా స్టాటిక్ సర్వే అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇది ఏంటంటే ఈ ఫైల్ అనేది మీకు ఇప్పుడు ఈ ఫైల్ మీకు ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ ఫార్మాట్లో వస్తుంది ప్లస్ అదేవిధంగా రైనక్స్ ఫార్మెట్లోకి కూడా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాం స్టోర్ రైనక్స్ డేటా అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు మీరు ఆ రైనక్స్ ఫార్మెట్ ఎక్కడ చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడు నేను జస్ట్ స్టాప్ చేసేస్తున్నాను ఈ వీడియో ఈ స్టాటిక్ సర్వేది సో ఇప్పుడు ఈ సో మనందరికీ తెలుసు స్టాటిక్ సర్వే చేశాక ఫైల్ అనేది రోవర్లో సేవ్ అవుతుంది కాబట్టి ఆ రోవర్ని యూఎస్బి కనెక్ట్ చేసుకుని మనం సిస్టమ్కి ఆ డేటాని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను రోవర్ని యూఎస్బి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఎలా స్టాటిక్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలో సో ఇప్పుడు మీకు యూఎస్బి కనెక్ట్ చేసుకున్నాక మీ పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ ఇలా మీకు ఒక డ్రైవ్ వస్తుంది స్టాటిక్ హెచ్ అనేది సో అప్డేట్ ఎఫ్ స్టాటిక్ హెచ్ అని వస్తుంది సో మీరు స్టాటిక్ డేటా కాబట్టి స్టాటిక్ హెచ్లోకి వెళ్ళండి స్టాటిక్ హెచ్ డ్రైవ్కి వెళ్ళండి సో మీకు ఇక్కడ స్టాటిక్ హెచ్ డ్రైవ్కి వెళ్ళంగానే ఇట్లా త్రీ ఫైల్స్ వస్తాయి జిఎన్ఎస్ఎస్ లాగ్ రీనెక్స్ సో ఇదివరకు మనం జిఎన్ఎస్ఎస్ ఫార్మాట్లోకి వెళ్ళి చూసేవాళ్ళం మన ఫైల్ అనేది మన స్టాటిక్ ఫైల్ అనేది ఇది సెండ్ చేసేవాళ్ళం ఎవరికైనా కావాలంటే సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఎక్స్ ఫైల్లో కూడా సేవ్ అవుతుంది సో సో కాబట్టి ఈ ఎక్స్ ఫైల్ని ఓపెన్ చేయండి సో చూసారా ఓ పీ అనే పాయింట్స్ని అబ్జర్వేషన్ ఫైల్స్ పీ పాయింట్ని ఫైల్ను రెండు సేవ్ అయినాయి సో ఇది ఎక్స్ ఫైల్ అనమాట సో మీరు ఇప్పుడు ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే ఈ ఫైల్స్ని సెండ్ చే ఈ టూ ఫైల్స్ని సెండ్ చేస్తే సరిపోతుంది సో ఇలా ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని మీరు రైనక్స్ ఫైల్ని డైరెక్ట్గా స్టాటిక్ సర్వే చేశాక పంపించుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ